హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ ఇండియన్ హోటల్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడ్ పిక్గా పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్కి అలాగే టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి ఇవ్వటం జరిగింది సో దేర్ ఈజ్ ఏ యూనిక్ ప్యాటర్న్ ఆర్ అబ్జర్వేషన్స్ సో టెక్నికల్గా సమ్ అబ్జర్వేషన్స్ ఆర్ దేర్ సో ఆ అబ్జర్వేషన్స్ ఏంటో నేను మీతో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను

సజెస్ట్ చేశాను ఆర్ పొజిషనల్ ట్రేడ్ అనుకోవచ్చు సో ఆన్ వాట్ బేసిస్ ఐ హ్యాడ్ డన్ దిస్ సో వాట్ ఆర్ ద అనాలసిస్ ఐ హ్యాడ్ డన్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో వీడియో కంప్లీట్గా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఓకే సో ఫండమెంటల్స్ గాను టెక్నికల్స్ గాను కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలాంటివి చాలా విషయాల గురించి నేను మాట్లాడాను సో ఈ ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద ట్రేడ్ సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే బై అబౌ వన్ జీరో ఎయిట్ ఆన్ డైలీ క్లోజింగ్ బేసిస్ ఓకే సో వన్ జీరో ఎయిట్ ఆ లెవెల్స్లోనే ఇప్పుడు ఇది ట్రేడ్ అవుతుంది సో ఆఫ్టర్ టూ ఆర్ త్రీ వీక్స్ ఓకే నవంబర్ టెన్త్ ఆ రేంజ్లో ఇది వన్ జీరో ఎయిట్కి వచ్చింది సో ఇక్కడ ఒక త్రీ వీక్స్ ఆర్ టూ వీక్స్ తర్వాత ఓకే సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఆల్రెడీ చార్ట్స్లో యు కెన్ సి మనకి ఇక్కడ డౌన్వర్డ్ ఛానల్ ఈ స్టాక్ రేజ్ అయిన తర్వాత డౌన్వర్డ్ ఛానల్ మేక్ చేస్తూ బ్రేక్ చేస్తుంది ఓకే ఆ డౌన్వర్డ్ ఛానల్ బ్రేక్ అయిన తర్వాత ఇట్ ఈస్ ర్యాలీయింగ్ అండ్ మేకింగ్ వన్ మోర్ డౌన్వర్డ్ ఛానల్ ఓకే ఆ తర్వాత ఇట్ ఈస్ అబోవ్ వన్ జీరో ఎయిట్ వెళ్తే కనుక సో ప్రీవియస్ హైస్ని దాడుతుంది సో దట్ వీ మే ఏ న్యూ ర్యాలీ సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎనాలిసిస్ సో ఇది ఒక్క ఎనాలిసిసే కాదు ఆన్ వేరియస్ చార్ట్స్ పైన కూడా నేను దీన్ని ఎనాలసిస్ చేయటం జరిగింది సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ విల్ ఓపెన్ ద షీట్ ఓకే ఒకసారి నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తాను సో దట్ వీ కెన్ సీ ద రిస్క్ రివార్డ్స్ అవన్నీ కూడా మనం ఒకసారి చూడొచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఎక్సెల్ షీట్ సో ఇండియన్ హోటల్స్ సో ఇక్కడ నేను ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఆర్ మీరు మీ ఇష్టం వన్ ల్యాక్ ఓకే సో ఆర్బిటరీ నెంబర్ సో వన్ ల్యాక్ ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసాము అంటే సో వన్ జీరో ఎయిట్ ఈజ్ అవర్ బయింగ్ ప్రైస్ ఇక్కడ చెప్పిన విధంగా బై అబోవ్ వన్ జీరో ఎయిట్ సో వన్ జీరో ఎయిట్ ఈజ్ అవర్ బయింగ్ ప్రైస్ స్టాప్ లాస్ వచ్చేసి వీ సీ హియర్ విచ్ ఇస్ ఎయిటీ సెవెన్ విచ్ ఇస్ ఎయిటీ సెవెన్ టార్గెట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అండ్ ఆ తర్వాత వన్ ఫిఫ్టీ సో అబోవ్ వన్ సిక్స్టీ స్టాక్ విల్ మేక్ న్యూ హై సో లెటెస్ సే ద టార్గెట్ ఈజ్ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ అండ్ మనం మనం తీసుకున్నట్లయితే కనుక మనకి రిస్క్ రివార్డ్ అనేది వన్ ఈస్ టు టూ వస్తుంది అండ్ మ్యాక్సిమమ్ లాస్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ ఓకే సో అగైన్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ పొజిషనల్ ట్రేడ్ ఒక సిక్స్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ ట్రేడ్ మీరు అనుకుంటే కనుక డెఫినెట్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ట్వంటీ పర్సెంట్ లాసెస్ ఓకే ఓకే సో అండ్ ఇఫ్ మన అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్ కనుక వెళ్తే వీ కెన్ గెట్ ఓకే వన్ ఈస్ టు టూ రిస్క్ రివార్డ్ కాబట్టి ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ సో మన లాస్ మేబీ ట్వంటీ థౌజండ్ అండ్ మన ప్రాఫిట్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్ మనకి ప్రాఫిట్స్ వస్తాయి ఇఫ్ ద స్టాక్ వన్ ఫిఫ్టీ తర్వాత వన్ సిక్స్టీ అండ్ అబోవ్ వెళ్తే కనుక దెన్ మనకి ఇంకా వన్ ఈజ్ టు టూ పాయింట్ ఫైవ్ మనకి రిస్క్ రివార్డ్స్ ఫేవరబుల్గా అవుతాయి మన లాస్ అనేది మనం ఎలాగో మన డైరెక్షన్లోకి స్టాక్ వెళ్తా అంటే మనం ట్రైల్ చేసుకుంటాం కాబట్టి మన రిస్క్ అనేది ఇవెన్చువల్గా రిడ్యూస్ అయిపోతుంది ఓకే అండ్ మన గెయిన్స్ అనేవి పాజిటివ్లోకి వెళ్తాయి సో దిస్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ విచ్ ఐ యూజ్ అండి సో వాట్ ఈస్ ద ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ దిస్ నేను మీకు బ్రీఫ్ ఇచ్చాను బట్ ఎగ్జాక్ట్లీ నేను మీకు చార్ట్స్లో కూడా ఐ విల్ షో యూ ఓకే సో ఈ ఛానల్ గురించి నేను మాట్లాడుతున్నానండి విచ్ ఈస్ యువర్ బేరిష్ ఛానల్ సో ఈ బేరిష్ ఛానల్ని సి హౌ ఇట్ హ్యాస్ అ బ్రేక్ ఓకే బ్రేక్ ఎలా ఇచ్చిందో మనం చూసాము సో గ్యాప్ అప్ ఓపెనింగ్తో నౌ ఇట్ ఈస్ అబోవ్ ఆల్మోస్ట్ అబోవ్ ద ప్రీవియస్ హైస్ అబోవ్ స్టాక్ ట్రేడ్ అవుతుంది ఓకే ఆల్మోస్ట్ ఓకే అండ్ ఇఫ్ ఈ ఈ ఈ జర్నీ కనుక ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ మనం మనం ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్స్ అనేవి వెరీ సూన్ కూడా రీచ్ అవ్వచ్చు సో ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ ద లో దిస్ ఇస్ ద హయర్ లో హయ్యర్ లో హైయర్ లో అండ్ ఇట్ ఇస్ ఈస్ ఇట్ ఈస్ ఎట్ అ న్యూ హై లో ఓకే అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై దిస్ ఇస్ యువర్ హయర్ హై దిస్ ఇస్ యువర్ హయర్ హై అండ్ నౌ దిస్ ఈజ్ యువర్ హైయర్ హై సో ద స్ట్రక్చర్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఓకే ఆన్ డైలీ చార్ట్స్ అండ్ వీక్లీ చార్ట్స్లో కూడా మనం వెళ్ళినట్లయితే సో దేర్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ ఇయర్ ఓకే సో ఈ రెసిస్టెన్స్ వన్ వన్ ఫైవ్ మే యాక్ట్ యాజ్ ఎ రెసిస్టెన్స్ బట్ స్టాక్ ఇక్కడ మీరు ఇఫ్ ఐ ఇఫ్ ఐ వాంట్ షో యూ మనం క్లియర్గా క్లియర్లీ ఇట్ ఈజ్ ఎ హయర్ హైస్ ఓకే రైట్ హయర్ హై హయర్ లో ఫార్మేషన్స్లో ఇట్ ఈస్ ఏ బుల్లిష్ ఫార్మేషన్ రైట్ సో బేసికల్లీ ఇప్పుడు మనం చూసినట్లయితే ద ఫార్మేషన్ ఈజ్ ఇన్ బుల్లిష్ అండ్ ఒక వన్ థింగ్ ఐ వాంట్ టు షో యూ సో ద వాల్యూమ్స్ ఇయర్ ఓకే So the volumes are expanding, there is an expansion in the volumes. ఓకే ఇప్పుడు అదర్ స్టడీస్లోకి వెళ్దామండి దిస్ ఈస్ యువర్ రెన్కో చాట్ సో దిస్ ఈజ్ యువర్ రెన్కో చాట్ రెన్కో చాట్లో ద స్టాక్ ఈజ్ ఆన్ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్ దిస్ ఇస్ త్రీ పర్సెంట్ రెన్కో సో ద షార్టర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఈజ్ అబో ద లాంగర్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అండ్ ప్రీవియస్ వింగ్స్ ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే వన్ ఫిఫ్టీస్ కెన్ బి ద టార్గెట్స్ ఓకే అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ఈజ్ షార్టర్ టైమ్ ఫ్రేమ్ చాట్ ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద లాంగర్ టైమ్ ఫ్రేమ్ చాట్ సో లాంగర్ టైమ్ ఫ్రేమ్ చాట్ ఈస్ బుల్లిష్

బుల్లిష్ అండ్ దిస్ ఈస్ అ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ పైన స్టాక్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది విచ్ ఈస్ ఎ బుల్లిష్ ప్యాటర్న్ అండ్ ఇప్పుడు If it is above one one two or one one three, then it will activate a AFT formation. So that monkey next targets are one twenty-five and one fifty targets uh, monkey reach out and key chances on Okay. And ala in the shorter time frame. In the shorter time frame, this is a uh, uh, band squeeze. So it could are observed There is a band squeeze here previously. It could other position low. We had seen some rally. And again, there is a band squeeze now and a rally has started. Okay. So uh, that is

ఓకే ఫ్రెండ్స్ సో దిస్ ఇస్ ద ఎనాలిసిస్ ఆన్ వేరియస్ ఫ్రంట్స్ అండ్ ఇఫ్ ఆర్ మీకు ఈ అనాలిసిస్ వరకు ఓకే నచ్చినట్లయితే అర్థమైనట్లయితే కనుక డెఫినెట్లీ వీడియోను లైక్ చేయండి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎనాలిసిస్ టెక్నికల్ కోర్స్ గురించి మీరు నాకు క్వైరీ చేయొచ్చు థింక్ ఈక్విటీ వన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి యూ విల్ హ్యా యూ విల్ ఫైండ్ ద మెయిల్ ఐడి ఇన్ ద డిస్క్రిప్షన్ ఓకే వీడియోని మాత్రం లైక్ చేయండి అండ్ ఈ అనాలిసిస్ పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకే సో మరిన్ని వీడియోస్ నేను మీ ఒపీనియన్స్ కామెంట్స్ ద్వారా ద్వారా ఆర్ లైక్స్ ద్వారా మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసినట్లయితే డెఫినెట్లీ నేను మరింత ఎనాలిసిస్తో ఇంకా డీప్ ఎనాలిసిస్తో మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను జై హింద్